గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన రామాలయం పునర్నిర్మాణం కోసం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ రోజు ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ గజ్వేల్ కౌన్సిలర్లు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇక్కడ రామాలయం మరియు శివాలయాన్ని అన్ని హంగులతో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని తెలిపారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయం గజ్వేల్ పట్టణ నడి బొడ్డున ఉంది. కాబట్టి రామాలయం మరియు శివాలయం నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరారు. గజ్వేల్ పట్టణానికి ఒక దిక్సూచిలా రామాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ మామిడి విద్యా శ్రీనివాస్, చందు మరియు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు మాదాసు శ్రీనివాస్ మరియు యుఎస్ నాయకులు రమేష్ కో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రామాలయము శివాలయం ఉంది. ఈ గజ్వేల్ కి ఇది నడిబొడ్డు. పాత గజ్వేల్ గ్రామం ఏదైతే ఉందో ఇది సెంటర్ లో ఉన్నటువంటి రామాలయం. ఇది అంచెలంచెలుగా ఇప్పుడు పెద్ద ఎత్తున గజ్వేల్ మున్సిపాలిటీగా మారింది. మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కాంటాక్ట్ చేసినప్పుడు గజ్వేల్కి ఒక రామాలయం శివాలయం రెండు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు రావడం, ఎలక్షన్లలో కానీ అంతకంటే ముందు కానీ హరీష్ రావు గారు కూడా రామాలయం శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం, ఆ రామాలయానికి కావాల్సినటువంటి నిధులు కూడా దాదాపు 4.5 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి మరి యాదాద్రి ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో రాతి కట్టడంతోనే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. దానిలో భాగంగానే ఇలా గజ్వేల్ నడిబొడ్డులో ఒక మంచి రామాలయాన్ని, ఒక మంచి శివాలయాన్ని, హిందువులందరూ కూడా ఆధ్యాత్మికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఈ రామాలయానికి రావడం, ఈ శివాలయానికి రావడం, ఒక పురాతనమైనటువంటి ఆలయాన్ని, వేల వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయాన్ని దాన్ని డిస్మెంటల్ చేసి అదే స్థానంలో ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు వాస్తు విధానాన్ని నమ్ముతారో ఆ వాస్తు అశోక్ తేజ గారు ఇక్కడ రావడం జరిగింది. వాస్తు నిర్మాణంలో భాగంగా మరి ఈ రామాలయం శివాలయం శివకేశవులు, శివకేశవులు అంటే హిందువులందరికీ వచ్చే సంవత్సర కాలంలో ఈ రామాలయాన్ని పూర్తి చేసి అంగరంగ వైభవంగా ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు, ప్రభుత్వం సహకరిస్తుంది. ఇంకా దీనికి కావాల్సినటువంటి కూడా వెసులుబాటు అన్ని కల్పించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా